నమస్తే, వెల్కమ్ టు వీక్ష టీవీ. లక్క బొమ్మలు అనగానే ఎవరికైనా గుర్తొచ్చే పేరు విశాఖ జిల్లాలోని ఏటికొప్పాక గ్రామం. ప్రకృతి రమణీయమైన వరాహానది తీరంలో ఉన్న ఆ గ్రామంలో 90% మంది ఆ సుందర బొమ్మలతోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. పిల్లల మనస్సులానే వీళ్లు తయారు చేసే బొమ్మలు కూడా స్వచ్ఛమైనవి, అంటే రసాయనాలు అంటని ప్రకృతి సిద్ధమైనవి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఏటికొప్పాక గ్రామం ఉంది. ఈ గ్రామంలో పిల్లల ఆట బొమ్మలు, రకరకాల గృహోపకరణాలు తయారు చేసే పని 200 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెబుతారు. విభిన్న రకాల పువ్వులు, ఔషధ గుణాలున్న చెట్ల గింజలు, లక్క తదితర పదార్థాలే ఈ బొమ్మలకు ముడి పదార్థాలు. లక్క బొమ్మల తయారీకి ఉత్తరాంధ్ర అడవుల్లో ఎక్కువగా లభించే అంకుడు కట్టెను వినియోగిస్తారు. కర్ర బెరడును తొలగించి బాగా ఆరిన తరువాత బొమ్మలు తయారు చేసే యంత్రంపై అమర్చుతారు. మిషన్పై తిరుగుతుండగానే తమకు కావాల్సిన ఆకృతిలోనికి ఊలితో మలచి రంగులు కూడా వేస్తారు. దాంతో బొమ్మ పూర్తి స్థాయి నగిషితో తయారవుతుంది. అందుకే ఏటికొప్పాక బొమ్మలు చూపురులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీళ్ల రంగుల సృష్టి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. లక్కకు కొండల్లో దొరికే పసుపును కలపడం ద్వారా పసుపు రంగును తయారు చేస్తారు. జాఫ్రా గింజల పొడి కలపడం ద్వారా ఎరుపు రంగు తయారు చేస్తారు. కరక్కాయల పొడి, జాఫ్రా గింజల పొడి, బెల్లం కలపడం ద్వారా గోధుమ రంగు వస్తుంది. రతనజ్యోతి, రక్తచందనం పొడులు కలపడం ద్వారా బంగారు గోధుమ రంగు మెరుస్తుంది. ఇండుక పిక్కలతో తయారు చేసిన కేక్ కలపడం ద్వారా నీలిరంగు తయారైతే, సినాల రంగు కలపడం వల్ల గులాబీ రంగు, తురాయి పువ్వులు కలపడం ద్వారా నారింజ రంగు, దానిమ్మ తొక్కలను కలపడం ద్వారా తేనె రంగు, బెల్లం కరక్కాయ గుండ కలపడం ద్వారా నలుపు రంగు వస్తాయి. ఈ రంగులు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. ఇట్లా బొమ్మలకి రంగులే వేస్తారు కదా, ప్రకృతి రంగులే, అదే అలా ఎలా తయారవుతాయి అవి? బెల్లలు ఏం చేస్తాయంటే కలర్స్ ఉంది, ఇది పిచ్చాలి కానీ పిక్కలు రెడ్ వస్తుంది, అది ఇలాగే ఇది పసుపు, అంటే మమ్మల్ని మన ముఖాలు కలుసుకుని పసుపు ఉంది కదా పసుపు, అంతగా ప్రకృతి రంగులే. ఇది కరెక్ట్ అయ్యి కరెక్ట్ ఏం చేస్తామంటే గుడ చేసి ఉడబెడతా ఉన్నాడు, ఉడబడేసి అది పంచగా తేళ్ళం తయారు, అది పిచ్చిలో 4 రోజులు ఉండతాం, కూలింగ్ పెడేస్తారు అలాగా. చాలా కలర్స్ ఇవి అన్నీ మనం సొంతంగా తయారు చేసుకునేవి, అన్ని సొంతంగానే. అసలు ఈ కలర్స్కి టీవీ రాజాలు కానీ నివాణం గారు అనమాట, అవి నేర్చుకొని కలిపిన తర్వాత ఎడుకొప్పక అంతా కూడా అభివృద్ధి అయింది, అందరం కొంచెం నేర్చుకున్నారు. అసలు రాజుగారే నేర్చుకుని తీసుకొచ్చిన కలిసి అయ్యి పెట్టుకున్నాను, మేము కలిసి ముగ్గురు మనుషులు కలిసి రాజుగారు, నేను పెద్దపాటి విమలి చక్రవర్తి గారు అందరం కలిసి పెట్టేవాళ్ళం పద్మావతి పర్వం, దాని నుంచి ఇదంతా ఉత్పత్తి అయింది. చిన్నపిల్లలు లక్క బొమ్మలు నోట్లో పెట్టుకుని ఆడుకున్నా ప్రమాదం ఉండదు. అదికాక లక్క బొమ్మల్లో వాడేవన్నీ ఔషధ మొక్కలే కావడంతో వారికి మేలు కూడా జరుగుతుంది. వీటిలో వాడే అంకుడు కట్టే వేరును పసిపిల్లల కడుపులో నులిపురుగుల నివారణకు వినియోగిస్తారు. మందార పూలను, శిరోజాలను నల్లబడేందుకు వినియోగిస్తారు.
ఇండుగ పిక్కలను నీటిలో మలినాలను వేరు చేసేందుకు వినియోగిస్తారు. కరక్కాయలను దగ్గు ఆయాసం నివారణకు వినియోగిస్తారు. ఉసిరిక పొడిని శిరోజాల రక్షణకు వినియోగిస్తారు. పసుపు సర్వరోగ నివారణి అన్నది అందరికీ తెలిసిందే. దానిమ్మ తొక్క రక్త విరోచనాల నివారణకు వినియోగిస్తారు. రక్త చందనం రేడియేషన్ నివారణకు వినియోగిస్తారు. ఇది చాలా రకరకాల మందుల్లో విరివిగా వాడుతున్నారు. అందువల్ల వీటికి మించిన హానిహరిత బొమ్మలు వేరేవి లేవు. అలాంటి లక్క బొమ్మల తయారీకి అంకుడుకర్ర విద్యుత్ లేకపోతే ఆ బొమ్మల నడుములు విరిగినట్లే. ఒకటి ఉండి ఒకటి లేకపోయినా బొమ్మల తయారీ కష్టం. కానీ ఇప్పుడు ఒక సమస్య ఏటికొప్పాకను పట్టి పీడిస్తున్నాయి. అంకుడుకర్ర కావాలంటే వీధిగా అడవిపై ఆధారపడవలసిందే. అయితే అడవిలో పెరిగిన కర్రను తీసుకువచ్చి బొమ్మలు తయారు చేసేందుకు అడవి శాఖ అధికారులు అంగీకరించడం లేదు. దేశానికే పేరు తెచ్చే లక్క బొమ్మలు తయారు చేసే కళాకారులకు కలప సమస్య తీవ్రంగా ఉందంటే అంతకన్నా విషాదం మరొకటి ఉండదు. అయితే కళాకారులు పూనుకొని తమ సమస్యను ప్రభుత్వానికి తెలియజేశారు. అలాగే తమ ప్రయత్నంగా వరాహానది వరద కట్ట పైభాగంలో అంకుడు చెట్లను పెంచుతున్నారు. కొంతలో కొంత ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే ప్రభుత్వం తొందరగా స్పందించి తమకున్న సమస్యను తీర్చాలంటూ కళాకారులు ఆశిస్తున్నారు. ఏటి కొప్పాక బొమ్మల్లో ప్రస్తుతం క్యాండిల్ స్టాండ్ కు మంచి డిమాండ్ ఉంది. దీనిని అమెరికన్లు ఇతర దేశాల వారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కారణం ఆ స్టాండ్ చాలా అందంగా ఉండటమే కాక అలంకారప్రాయంగా ఉంటుంది. చూపురులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అలాగే బిడ్డను ఎత్తుకున్న తల్లి బొమ్మకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నల్లని రంగులో ఉన్నప్పటికీ అందరినీ బాగా ఆకర్షిస్తుంది. అయితే ఈ బొమ్మను తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టడంతో దీని ఖరీదు సైతం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లక్క బొమ్మలను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. స్పీడ్ పెట్టచ్చు కదా, మోషన్ మారుతుంది, మార్చొచ్చు. లెబర్ స్పీడ్ మార్చొచ్చు. స్పీడ్లో మార్చేసి మార్చి బేగా అవుతుంది. Thank you.
స్పీడ్ లిమిట్ లేదు అందులోనే అని నార్మల్ అవుతుంది. నార్మల్ స్పీడ్ పెట్టేయచ్చు కదా, మోషన్ మారుతుంది మనం మార్చొచ్చు. లెవెల్ స్పీడ్ మార్చొచ్చు, స్పీడ్లో మార్చేసి మార్చి వేగం అవుతుంది. ఇటు చూస్తాడు కా మొత్తం ఆయన నడిపిస్తున్నారు ఇక్కడ నుంచి. వచ్చారా ఒక సీడీ తయారు చేసి ఇచ్చాను అన్నమాట పథకాలతో. ఎందుకు పథకాలు ఉన్నాయి కదా, ఒక బొమ్మనాడులో తయారు చేశాను మాత్రం. ఇప్పుడు అక్కడ మనం అలా కూర్చున్నాను, ఇలా కూర్చున్నారు ఆ మాట్లాడారు రాదు పాపం కానీ తాపం కానీ ఏమి లేదు, శాంతంగా చెప్పమన్నారు చూస్తాం అన్నా. మీరు పెంచుతారు పార్టీలో నడవని ఉన్నాను ఒక 50 సీట్లు వస్తాయి మీకు నవ్వే లేదు ఏ ఆచార్య తెలియకుండా పోయా. దాంట్లో లేదు బాబు పని కొంత అయిపోయిందో అనుకోకుండా ఎంత ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.